మాట కూడా అన్నారాయన, మేము పనికిరాని వాళ్ళని తీసేస్తే వాళ్ళని మీరు పెట్టుకున్నారు, మీరంత పనికిరాని వాళ్ళు మాకు అర్థమవుతుంది అన్నారు. ఎవరది? అది కూడా అనిల్ కుమార్ యాదవ్. నేను ఏమంటున్నా అంటే మీకు చాలా ఓపిక అండి, అనిల్ కుమార్ యాదవ్ మాటలు భలే వింటున్నారు. ఎందుకంటే అసలు అతను ఎక్కడ పోయాడు ఇన్ని రోజులు? రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ పోయాడు అనిల్ కుమార్ యాదవ్? ఇవాళ ఎన్నికలంటే బయటకు వచ్చి మాట్లాడుతున్నావే ఈ ఛానళ్ళ ముందర, నేను ఒకటే మాట్లాడుతున్నా, తుఫాన్లో అంత ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ఎక్కడ పోయాడు అనిల్ కుమార్ యాదవ్? ఎక్కడ పోయాడండి? ప్రజా సమస్యల పట్ల ఏ రోజున మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్? ఇవాళ సరే నేను చేంజ్ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడతాను, మేము పనికిరాని వాళ్ళని తీసేస్తున్నాం అంటే ఇన్ని రోజులు ఆ పనికిరాని వాళ్ళని పెట్టుకునే నువ్వు పరిపాలన కొనసాగించావా? ఓకే, అంటే ప్రజల్ని పనికిరాని వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారని నువ్వు చెప్తున్నావా? సో తప్పెవరిది? నీదా ప్రజలదా? అసలు ఏమి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు వీళ్ళు? అండ్ ఇంకోటి, వాళ్ళు ఏం చెప్పారు, మమ్మల్ని ఎవరిని చూసి ఓటేయకండి, జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసి ఓటేయండి అన్నారు అన్నారు కదా. లాస్ట్ టైం మేము అలానే గెలిచాం, ఈసారి కూడా అలానే గెలుస్తాం అన్నారు. మరి అక్కడ ఆ మాత్రం దానికి ఏ పనికిరాని వాళ్ళని పెడితే ఏముంది? అక్కడ దిష్టిబొమ్మ ఒకటేగా, దిష్టిబొమ్మను పెట్టుకునేగా నువ్వు గెలవాల్సింది. మరి ఆ దిష్టిబొమ్మను పెట్టి గెలుచుకునే కాడికి ఇవన్నీ ఎందుకు? రైట్. అండ్ ఇంకోటి, అసలు నాకేమనిపిస్తుంది అంటే అమ్మా, ఇక్కడ పనికిరాని వాళ్ళు, పని చేయని వాళ్ళు, అసలు వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు కాదేమో, భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. నిజంగా పనికిరాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి ఏమో అనేటువంటి ఒక మాట అయితే మనం మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే మనకి ఏ ఎమ్మెల్యేనో ఎవరో ఎప్పుడూ తెలియదే, ఏ శాఖకి ఎవరు మంత్రో కూడా ఎప్పుడూ తెలియదే. ఇద్దరే మనుషులు అక్కడ కనపడతారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇంకోళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరే కనపడతారు. ఏదైనా సరే పొలవమంటూ ప్రెస్ ముందరకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు, ఈయనేమో టిక్కు టిక్కు టిక్ అని బటన్లు ఒత్తుకుంటూ కూర్చుంటాడు అక్కడ. ఓకే, ఇంకేముంది చెప్పండి. సో ఐ థింక్ ఇఫ్ దే హ్యావ్ టు చేంజ్, దే హ్యావ్ టు చేంజ్ ద చీఫ్ మినిస్టర్. ఇఫ్ దే హ్యావ్ టు చేంజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్, ది ఫస్ట్ క్యాండిడేట్ దే హ్యావ్ టు చేంజ్ ఇస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే మీకు ఎన్ని కారణాలు చెప్పాను జగన్మోహన్ రెడ్డి చేంజ్ చేయడానికి అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇన్ని మరి మేము చెప్తుంటే మరి వాళ్ళకి కనబడట్లేదు. వాళ్ళ పార్టీలో అసలు విపరీతమైనటువంటి స్ట్రాటజిస్టులు, విపరీతమైనటువంటి ఏమంటది సలహాదారులు, నెలకు లక్షల లక్షల జీతాలు తీసుకుని దిక్కుమాలను ఎలివేషన్స్ ఇచ్చేటువంటి ఆ సలహాదారులు వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పార్టీకి ఎంతో కొంత ఇప్పటికైనా సలహాలు ఇచ్చి చావచ్చుగా. పార్టీకి మొత్తం మునిగిపోతుంది ఆ పార్టీ మొత్తం, ఇంకెన్ని రోజులు? నిజంగా కూడా జగనన్న పెట్టినటువంటి ఆ తిండి తిని, జగనన్న ఉప్పు తిని వాళ్ళు నిజంగా ఆ విశ్వాసం లేకుండా కూడా ఉన్నారే వాళ్ళందరూ. పార్టీ నష్టపోతుంది, పార్టీకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆ కామన్ సెన్స్ కూడా లేదే, పాపం అనిపిస్తుంది. ఈ జగనన్న ఏమో తల్లిని చెల్లిని ఈ జగనన్న మోసం చేస్తాడు, జగనన్ననే మోసం చేసేటువంటి మహామోసగాళ్ళు వీళ్ళందరూ ఆ పార్టీలు. అంతేగా, లక్ష లక్షల జీతాలు తీసుకుంటున్నారా లేదమ్మా? మరి ఒక్కటన్నా సరైన సలహా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి? అయ్యా మూడు రాజధానులు పాసిబుల్ కాదయ్యా, ఓన్లీ సింగిల్ రాజధాని ఉంటుంది. మనం ఎన్నికల్లో ముందర కూడా సింగిల్ రాజధాని చేస్తామని చెప్పాము, అమరావతిని ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా మనం తీర్చిదిద్దుతామని చెప్పాము, హామీ ఇచ్చాం ప్రజలకి, మన హామీని మనం మీరకూడదయ్యా, మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ అది వయబులే కాదు అని చెప్పాలి కదా వీళ్ళు. చెప్పలేదు. సరే పోనీ, ఆ డ్రాఫ్టింగ్ అన్న బిల్లు డ్రాఫ్టింగ్ అన్న సరిగ్గా చేసొచ్చారంటే అది లేదు. మరి జగన్ అన్న పరువు బాయే కదా, అటు కౌన్సిల్లో పోయింది, అసెంబ్లీలో పోయింది, ప్రజల ముందర పోయింది, ఆఖరికి కోర్టు ముందర కూడా పోయింది. మొన్న వీళ్ళందరూ అన్నారు ఇవన్నీ కాదు జగనన్న, మీరు ఆగండి మీరు ఆగండి, మేము చూసుకుంటామని చెప్పి వైజాగ్లో మేము బ్రహ్మాండమైనటువంటి పరిపాలనా రాజధాని కడుతున్నాం, అదిగోండి ఋషికొండ మేమేం గుండు కొట్టలేదు, అదంతా పరిపాలనా రాజధాని భవనాలు అని చెప్పారు. చెప్పారా? కట్ చేస్తే కోర్టు అడిగింది, ఏమ్మా పరిపాలనా రాజధాని కడుతున్నారట, ఓకే వెల్ అండ్ గుడ్, ఏమేం కడుతున్నారు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి అమ్మా అని అడిగింది కోర్టు. తోచి తోచి మేము అసలు అక్కడేం కట్టట్లేదండి, అసలు ఎక్కడ ఏమీ కట్టట్లేదండి, పరిపాలన లేదు, ఏమీ లేదండి అక్కడ. ఎవరు చెప్పారండి మేము అసలు అక్కడ ఏమైనా కడుతున్నామని? అవి ప్రభుత్వ భవనాలను ఎవరు చెప్పారండి అని కోర్టులో తెల్లమొహం వేశారు ఈ మహానుభావులు. మళ్ళీ జగనన్న పరువు తీశారా? పోని. మరి ఎందుకయ్యా జగనన్న మొన్న పాపం అదే జగనన్న ఏదో ఇట్లాంటి ఏదో ఒక సభలో నిలబడి, జనాలు రాని సభలో, పరదాలు మాటను జరిగే సభలో, చెట్టు నరికేసి జరిగేటువంటి ఒక సభలో నిలబడి జగనన్న మొన్న మాట్లాడాడు పాపం. ఏమన్నాడు, ఏదో నేను ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే నా మీద ఇంతగానో ఏడుస్తున్నారండి అన్నాడు. 500 కోట్లు పెట్టి పాపం చిన్న ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కొండని చెక్కేసి ఆ చిన్నిల్లు మీద కనీసం. మరి జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నాడన్న వీళ్ళు కోర్టుకు చెప్పాలిగా,
ఆయన చెప్పుకున్నాడు పాప నేను కట్టుకున్నానండి 500 కోట్లు పెట్టి చిన్న ఇల్లు కట్టుకున్నాను అనేమో ఆయన చెప్తున్నాడు. వీళ్ళేమో లేదండి పరిపాలన అదంతా పరిపాలనా రాజధాని కింద కట్టామని వీళ్ళు చెప్తున్నారు బయటకు వచ్చి. లేదు మళ్ళీ కోర్టుకు వెళ్తేనేమో లేదు లేదు అసలు ఏమీ లేదు అక్కడ. మరి ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఎందుకు కట్టుకున్నాడు? పరిపాలన చేయడానికి కట్టుకున్నాడా, లేకపోతే వెకేషన్గా ఇచ్చేసుకోవడానికి కట్టుకున్నాడా, లేకపోతే అష్టచమ్మ ఆడడానికి కట్టుకున్నాడా, లేకపోతే తొక్కుడు వెళ్ళి ఆడడానికి కట్టుకున్నాడా, దేనికి కట్టుకున్నాడు అక్కడ ఇల్లు అసలు తెలవాలిగా. పాపం పాపం అనిపించట్లా మీకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే? ఇంతగానో మోసం చేస్తారా జగన్మోహన్ రెడ్డిని? నెలకు 100,000 జీతాలు తీసుకుంటున్నారు సలహాదారులు, 100,000 జీతాలు తీసుకుంటున్నటువంటి ఆ మంత్రులు కాదంటారా? ఆయన అంటే పేదండి, రూపాయి తీసుకునేటువంటి అతి పేద ముఖ్యమంత్రి అండి, ఒక 4 ప్యాలెస్లు కట్టుకునేటువంటి అతి పేద ముఖ్యమంత్రి అండి. తాడేపల్లిలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, వైజాగ్లో ప్యాలెస్, మొన్నే అక్కడ లండన్ కూడా వెళ్ళి ఒకటి కొనుక్కొచ్చుకున్నాడు. ఏదో అలా అక్కడ అక్కడ చిన్న చిన్నవి కొనుక్కొని ఏదో రూపాయి జీతం తీసుకునే అతి పేద ముఖ్యమంత్రి సార్. ద రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ బట్ ది అకార్డింగ్ టు హిమ్ ఈస్ ద మోస్ట్ పువర్ పర్సన్ ఇన్ ద స్టేట్. ఇంకేం చెప్తారు సార్? అంత పాపం ఆయన ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ఇలా మోసం చేయడం తప్పు కదా అనిపించట్లా. ఇప్పుడు ఇంకో విషయం, తుఫాన్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారా నాయన అని అంటే, ఒక్కొక్కళ్ళు చిరుజల్లులలో మేము ఏమంటారు అని అంటే ఆ వాతావరణాన్ని మేము ఆస్వాదిస్తామని చెప్పి అంబ్రెల్లాలు వేసుకొని ఆ గొడుగులు వేసుకొని మరీ డ్యాన్సులు చేస్తున్నారు. ఎవడికి సమాధానం చెప్తాడు జగన్ అన్న అక్కడ? ఎవడికి సమాధానం చెప్తాడు? మళ్ళీ ఏదో కింద మీద పడి ఆడుదాం ఆంధ్ర అని ఏదో తీసుకొచ్చారు. 4.5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ విధమైనటువంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రీడా శాఖకు సంబంధించి కావచ్చు, క్రీడలకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, ఏమీ చేయకుండా ఇవాళ మేము యువత కోసం ఆడుదాం ఆంధ్ర తీసుకొచ్చామంటారు. ఏంటా బాబు నువ్వు మీరు ఆడేది ఆంధ్ర, ప్రజలు ఇవాళ రోజున మేము జగన్తో ఆడుకుంటామని చెప్తున్నారని చెప్పి పాపం ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ మోసం చేశారా జగన్మోహన్ రెడ్డిని? ఆయన ఏదో వచ్చి నేను బ్యాటింగ్ నేర్పిస్తాను, లేకపోతే నేను షటిల్ ఆడతాను, నేను ఇంకోటి ఆడతాను, ఆయన అటు ఇటు పడుతున్నాడు. కానీ ఇబ్బంది ఏంటయ్యా అక్కడ? అసలు మేజర్ ప్రాబ్లం ఏంటయ్యా అంటే, 4.5 సంవత్సరాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క క్రీడా మైదానం కూడా వీళ్ళు డెవలప్ చేసింది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రీగా ఉండేటువంటి ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి వాటన్నిటికీ కూడా ఛార్జెస్ వెళ్ళి వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు. 4.5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఒక ఉద్యోగం రాకుండా, ఒక ఉపాధి కల్పన జరగకుండా, ఏమీ జరగకుండా వాళ్ళని ఎత్తిన గుదిబండల్లాగా తయారయ్యి వీళ్ళు ఇవాళ లాస్ట్ మినిట్లో వచ్చి మేము యువతకి ఏదో చేస్తున్నాం అంటే యువత నమ్ముతారా? నమ్మరు కదా. అక్కడ మళ్ళీ మోసం చేశారా జగన్మోహన్ రెడ్డిని? అంటే యువతను ఆకర్షించడానికి చెప్తున్నారు మీరు? వాళ్ళే చెప్పారుగా, మేము చెప్పేదే ఉందండి, వాళ్ళే చెప్పారు. ఇంత జరుగుతోంది మాట్లాడరు, సరేనయ్యా పోని. బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నన్ను అసలు నేను ఒక దుష్ట చతుష్టయ, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇది పేదలకి పెత్తందారుడికి మధ్య యుద్ధం అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. పేద ప్రజలకి నాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం,